పట్ల సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు కోవిడ్ బాధితుడికి అరగంటలో బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్దే అని తెలిపారు సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని విషయం కలెక్టర్స్ ఖచ్చితంగా కలెక్టర్లు ఒకరే కాదు ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ గోయింగ్ టు టెల్ యూ అన్ కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో కోవిడ్కు సంబంధించిన రేట్స్ ను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఐ థింక్ దే ఆర్ వీ నీడ్ టు మేక్ షోర్ దట్ దర్ ఇస్ అ లైన్ డ్రాన్ మనం ఒక జివో ఇచ్చినాం దిస్ దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆ జివోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో అన్నా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా పోవాలి కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బీ హ్యుమానిటేరియన్ మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాలి వరదలు సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు గోదావరి కృష్ణానదిలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు సెప్టెంబర్ ఏడులోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు గోదావరి వరద ముప్పు బాధితులకు రెండు వేల రూపాయలు అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ రెగ్యులర్ గా ఇచ్చే రేషన్ బియ్యంకు అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పామాయిల్ కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు రెండు లీటర్ల ఇవ్వాలన్నారు సెప్టెంబర్ ఏడులోగా నిత్యావసరాలు అంతేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు వరద ప్రాంతాల్లో రోగాలు కాకుండా మందులు అందుబాటులో ఉంచుకోవాలని వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఒకటి ఖచ్చితంగా ఈస్ట్ అండ్ వెస్ట్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే సెప్టెంబర్ సెవెంత్ లోగా సెప్టెంబర్ సెవెంత్ అనేది ఒక కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకోండి సెప్టెంబర్ సెవెంత్ లోగా ఎన్యుమరేషన్ చేసి టోటల్గా బిల్స్ ప్రజెంట్ చేయడమే కాకుండా మనము ఇచ్చే రెండు వేల రూపాయలు కూడా పేమెంట్స్ కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు లోపల ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోండి ఎస్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ కలెక్టర్స్ సెప్టెంబర్ సెవెంత్ కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి ఆ లోగా ఎన్యుమరేషన్ కంప్లీట్గా అయిపోవాలి బిల్స్ ప్రజెంటేషన్ జరిగిపోవాలి ఇవి కాక మనం ఇస్తా ఉన్న ఈ రెండు వేల రూపాయలకు సంబంధించిన కార్యక్రమం కూడా